నడవమనడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒక పలనాటి పులి, రాజకీయ దురంధరుడు, సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి, ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడేళ్ల శివప్రసాద్ గారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడేళ్ల శివప్రసాద్ గారు. ఇక్కడే తారక రామాసాగర్ నేనే వచ్చి ఇనాగరేట్ చేశాను. ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ కూడా ఎక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూడండి, ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి కడాన ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు, హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ మనం బ్రతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి.